हाई फ्रेंड्स, वेलकम टू मई उदया किचन। नैन ए रेसीपी चयबोना फ्रेंच फ्राइड अंडी। मन अंदर की एंत इष्टम फ्रेंच फ्राइड चुस्कदा। मैं एपू बैठ तिंदमे इंटे एपड़ू तिनाम कदा, अंदमसम चूप्चना चाल ईजी उ चला टेस्ट उठाई। అందుకోసమనే నేనైతే మీకోసం చేస్తున్నాను. ఇప్పుడు ఇలా చూడండి, ఒక రెండు బంగాళదుంపలు అయితే తీసుకున్నాను. అవి పొట్టంతా గీరేసి శుభ్రంగా కడిగి తీసుకున్నాను. అవి నిలువుగా ఇలా కొంచెం మందంగా ఉండేటట్లు మొత్తం కట్ చేసుకున్నాను. చూడండి, రౌండ్గా ఇలా నిలువుగా ఉండేటట్లు కట్ చేసుకొని ఇప్పుడు ఆ పీసెస్నే మనం చిన్న చిన్న పీసెస్గా పొడవుగానే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కొంచెం మందంగా ఉండేటట్లు కట్ చేసుకోండి. ఇలా చూడండి, నేనైతే ఇప్పుడు ఇవి కూడా కట్ చేశాను కదా. ఇలా చూడండి, మనకి కొంచెం నిలువుగా ఉండాలి, కొంచెం ఇంత మందంగా ఉండేటట్లు చూసుకొని ఈ సైజులో కట్ చేసుకోండి ఈ బంగాళదుంపల్ని కూడా. ఇప్పుడు ఆ తర్వాత నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కూల్ వాటర్ పోస్తున్నాను. మనం కూల్ వాటర్తోనే ఈ పీసెస్ని మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే మనకి బంగాళదుంపల్లో పిండి పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అవి ఉంటే మనకి ఆ పిండి పదార్థం అనేది ఉంటే ఎక్కువగా మంచిగా ఫ్రై అవ్వదు మనకి ఆ బంగాళదుంపలు కూడా. అందుకోసమనే ఇప్పుడు ఇవి కూల్ వాటర్లోనే కడిగితే మనకి అది మంచిగా బంగాళదుంపలోని ఉన్న పిండి పదార్థం అంతా పోతుంది కాబట్టి ఇలా కడిగి వాటర్ అంతా వంపేసుకున్నాను. ఆ తర్వాత మరలా పోస్తున్నాను. ఒకసారి ఇలా చూడండి, మరలా పోసుకొని ఒకసారి ఇలా పీసెస్ని ఇలా శుభ్రంగా ఇలా కడిగి మా వాటర్ని కూడా వంపేసుకోండి. వంపేసుకున్న తర్వాత మూడోసారి కూడా మరలా కొన్ని వాటర్ పోసుకుందాం. ఇప్పుడైతే మనకు చూడండి చాలా మంచిగా క్లీన్ అయిపోయాయి కదా ఈ పీసెస్ కూడా. మనకి వాటర్ కూడా మంచిగా తెల్లగా వచ్చేసాయి కదా. ఇప్పుడు ఆ వాటర్లోనే ఒక 10 నిమిషాలు అయితే ఉంచాలి. కూల్ వాటర్లోనే ఒక 10 నిమిషాలు ఆ పీసెస్ని ఉంచిన తర్వాత మనం ఇప్పుడు ఆ వాటర్ అంతా కూడా వంపేసుకోవాలి. వాటర్ ఏమీ లేకోకుండా చూసుకొని మొత్తం వంపేసుకోండి. ఈ పీసెస్ మంచిగా ఫ్రై అవ్వడానికే అండి ఇన్నిసార్లు మనం శుభ్రంగా కూల్ వాటర్లో కడుక్కునేది. ఆ తర్వాత ఇలా చూడండి, నేను వాటర్ అంతా తీసేసాను కదా. మనకి ముక్కలు అయితే చాలా తెల్లగా మంచిగా కనపడుతున్నాయి. ఇప్పుడు ఒక టవల్ ఒక క్లాత్లో అయితే వేసుకొని మొత్తం ఆ పీసెస్కి ఉన్న తడి అంతా పోయేలాగా మొత్తం ఇలా క్లాత్తో తుడిచేసుకోవాలి. తడి ఏమీ లేకోకుండా చూసుకోవాలి. ఇలా చూడండి, మొత్తం అయితే ఇలా తూడు చేసుకుందాం. ఆలోపు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పోసుకుందాం అండి. మనకి డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకొని ఆయిల్ మాత్రం చాలా బాగా వేడవ్వాలి. ఆలోపు ఇలా చూడండి, ఈ పీసెస్ కూడా మంచిగా ఇప్పుడు తడేమి లేకోకుండా కొంచెం ఆరినట్టు అయిపోయాయి కదా. ఇప్పుడు వాటిని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా చూడండి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలా మనకి ఆయిల్ అనేది బాగా వేడైందా లేదా అనేసి ఒకటి ఇలా పెట్టి చెక్ చేసుకోండి. ఆయిల్ మనకి ఇలా వేడైతే మంచిదండి. ఆయిల్ వేడవక ముందు వేస్తే మనకి బంగాళదుంపలకి ఆయిల్ అనేది బాగా పట్టి అప్పుడు మంచిగా రావు అవి. ఆయిల్ ఉంటాయి కాబట్టి ఇలా చూడండి, హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత వేసుకోండి. ఇవి పీసెస్ అన్నీ కూడా వేసుకోండి ఒకటేసారి. అంటే ఇప్పుడు నాకు ఒక్కసారికే వచ్చాయి కాబట్టి వేసాను. మీకు ఒక 2 సార్లు అయితే ఒక 2 సార్లు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవి వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత ఒకసారి ఇలా కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోండి. ఒక 5-10 నిమిషాల వరకు అయితే ఇవి ఫ్రై చేయాలి. మొత్తం ఫ్రై అవ్వద్దండి, సగం వరకే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పీసెస్ని ఇలా చూడండి, ఇప్పుడైతే మనం ఒకసారి ఇలా మొత్తం ఫ్రై చేసుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉంచి తీసేసాం కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మనకి ఆయిల్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అవి తర్వాత మరలా ఫ్రై చేసుకుందాం. అంతకుముందు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ పీసెస్ మొత్తం కూడా విడివిడిగా పెట్టుకొని చల్లార్చుకోవాలి. వేడేమీ లేకోకుండా మనకి చల్లగా అయిపోవాలి. ఇలా చూడండి, విడివిడిగా మొత్తం ప్లేట్లో పెట్టేశాను కదా. ఇప్పుడు మనం చల్లగా అయ్యేంత వరకు ఉంచుకొని
ఆ తర్వాత దీంట్లోకి కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకోండి. కార్న్ ఫ్లోర్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్, అలాగే చిటికెడు కొంచెం వంట సోడా వేసుకోవాలి. కొంచెం వంట సోడా కూడా వేసుకొని ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఇవి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి. ఒక అరగంట సేపు అయితే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఉంచి తీసేసాను. ఇలా చూడండి, ఒక అరగంట సేపు అయితే ఉంచాను. ఇప్పుడు ఇవి కొంచెం కూల్ తగ్గాలి. రిఫ్రిజిరేటర్ లో పెట్టాం కాబట్టి కొంచెం కూల్ తగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అనేది బాగా వేడి చేసుకొని, ఇలా చూడండి ఆయిల్ అయితే మనకి ఇలా వేడి అవ్వాలి. బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఈ పీసెస్ని కూడా మనం ఒక్కొక్కటిగా మొత్తం వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉంచి వేసుకోండి. అన్నీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని, ఆ తర్వాత మరలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, ఆ తర్వాత మరలా ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టండి. ఎందుకంటే వేగంగానే మాడిపోతాయి కాబట్టి, అందుకే ఒక 2 నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. మనకి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇలా చూడండి, లైట్ కలర్ వస్తే తీసేసుకోవచ్చు, కాకపోతే లోపల అనేది కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి నేను ఇలా కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే ఇలా అయితే మనకి క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి మనకు అనేసి ఇలా ఫ్రై చేశాను. ఇలా చూడండి, మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం వేసుకున్నాను, అలాగే కొంచెం మసాలా కూడా వేసుకోండి. కొంచెం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర ఫ్రై చేసుకొని తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర అయినా కరివేపాకు అయినా ఉంటే డీప్ ఫ్రై చేసుకొని తీసుకొని ఒకసారి వీటిపైన వేసుకొని కలుపుకోండి. చాలా చూడడానికి కూడా చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇలా అయితే ఉన్నాయి కానీ ఇవైతే మాడిపోలేదు, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇలా చేసుకొని తప్పక మీరు కూడా తినండి. ఇలా చేసుకొని ఫ్రెంచ్ ఫ్రైడ్ అండి మనకి ఎంతో సింపుల్గా రెడీ అయిపోయాయి కదా. ఇలా ట్రై చేసి ఇలా చేసుకొని మంచిగా సాస్ ఉంటే సాస్ పెట్టుకొని తినండి. మనకైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.